ముందు భాగము, వెనక భాగం రెండు కలిపి ఇలా భుజాలు జాయిన్ చేస్తాం. పైన పైన భాగం ఈ రెండు భుజాలు జాయిన్ చేయండి ఫస్ట్. మనం భుజం జాయిన్ అయినాక మెడ పీసులు వేద్దాం. చూడు ఇక్కడ అవుతుందా. ఇప్పుడు మనము మెడ భాగం రెడీ చేసుకోవడానికి క్రాస్ పీసెస్ రెడీ చేసుకున్నాం. ఈ క్రాస్ పీస్ని మొత్తం మెడ చుట్టూ, అంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇలానే పైన నుంచి దీనికి మొత్తం ఇలా కుట్టుకుంటూ పోవాలి. ఫస్ట్ ఇది కుట్టిన తర్వాత దీన్ని ఇలా తిప్పి ఎంత కావాలో అంత మార్చుతాం. ఫస్ట్ ఇది కుట్టాం మనం మెడ పైన ఇలానే కుట్టుకుంటూ పోవాలి. మెడ పీస్ని మనము బాడీ మీద పెట్టి రైట్ సైడ్ పైన పెట్టి అలా కుట్టుకొని రాంగ్ సైడ్కి తిప్పేస్తాం ఆ బట్టని. మొత్తం మెడ చుట్టూ రౌండ్గా కుట్టాలి. దాన్ని మనము కొంచెంగా ఇలా తీసుకొని మనకి ఎంత కావాలనో అంత మడితే ఈ ఈ పార్ట్ మడత పెట్టి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన దాన్ని మళ్ళీ మనం కొంచెం మడిచి హెమ్మింగ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇది ఎంత కావాలనో అంత కుడదాం. ఇప్పుడు మనం ముందర భాగం వెనక భాగం భుజము మెడ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు చేతులు దీనిలోకి అటాచ్ చేసుకోవాలి. చేతులకి మనం సెంటర్ పార్ట్ సెంటర్లో ఖర్చు పెట్టుకోండి, అంటే ఇది సెంటర్ అని మార్చింది సెంటర్. దీన్ని మనము ఇక్కడ అటాచ్ చేయాలి. ఇలా ఇది కర్వ్ తీసాం కదా, ఇది ముందరికి రావాలి. సో ఇది ఇలా పెట్టాలి, ఇక్కడి నుంచి ఇట్లా రావాలి. ఇది చేతులు, ముందు చేతులు అటాచ్ చేసుకుందాం. చేతులు అటాచ్ చేసుకునే ముందు ఇది కొంచెం ఇక్కడ కుట్టి హెమ్మింగ్కి మడచాలి. మనం హెమ్మింగ్ కోసం మడచాలి. ఫస్ట్ ఇది రెడీ చేసుకుందాం హెమ్మింగ్ పార్ట్. చేతుల భాగం మనం కింద పార్ట్ని మడతపెట్టి సన్నగా మడతపెట్టి కుట్టుకోవాలి. ఇది కుట్టిన తర్వాత ఈ పార్ట్ని కొంచెం ఇలా మడతపెట్టి హెమ్మింగ్కి మనం పెట్టుకోవచ్చు, లేకుంటే ఇలా మడతపెట్టి ఇంకొకటి పెద్ద కుట్టేసుకోవచ్చు. ఇలా చేతుల్ని రెడీ చేసుకోవాలి ఫస్ట్. మనం భాగం అంతా చేతులు ఇలా రెడీ అయిన పార్ట్ని మనము మళ్ళీ ఇలా మడతపెట్టి పెద్ద కుట్టన్నా వేసుకోవచ్చు, లేకుంటే ఇలానే మడతపెట్టన్నా కుట్టుకోవచ్చు. మడతపెట్టి దీన్ని హెమ్మింగ్ అన్నా చేసుకోవచ్చు ఫస్టే, లేదంటే వద్దు అనుకున్న వాళ్ళు మిషన్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు చేతులు అటాచ్ చేసుకుంటున్నాం. ఖర్చున్న పార్ట్ని మనము సెంటర్లో భుజం మీద కరెక్ట్గా మనం కుట్టిన చోట పెట్టాలి. ఈ ముందర కరువు ముందర భాగం ముందరకు వచ్చేటట్లు, అంటే ముందర మనం కొంచెం షేప్ తీసింటాం కదా, అది ముందరికి ముందరకు వచ్చేటట్లు ఇది వెనక పార్ట్ వెనకకు వచ్చేటట్లు. ఫస్ట్ మనము సెంటర్ పార్ట్ని మనము పెట్టుకొని భుజం దగ్గర కరెక్ట్గా చేతుల సెంటర్ పార్ట్ పెట్టాం. అక్కడి నుంచి ముందు భాగం ముందుకి ముందర షేప్ తీసిన పార్ట్ ముందర సంఖ దగ్గర కుట్టాలి. ముందు సంఖ భాగానికి
అండర్ భాగం రెడీ అయిన తర్వాత ఇది మొత్తం ఇలా తిప్పుకొని వెనక భాగం నుంచి వెనక పార్ట్కి కుట్టండి. ఇదే చేతులు మనం వెనక సంక భాగంకి అలానే కుట్టాలి. ఈ పార్ట్ మొత్తం అలా ఫినిష్ చేసేసాకు అండర్ భాగం వెనక భాగం చేతులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వెనక భాగం మనం టక్ చేసుకున్నాం, దీనికి ఒక పీస్ వేసి మడత పెట్టి కుట్టేయాలి. ఇక్కడ దీనికోసం మనము 1 ఇంచు 1½ ఇంచు పీస్ మనం కట్ చేసుకోవాలి. వేస్ట్ బట్టలో కట్ చేసుకొని మనం దీన్ని ఇవి జాయిన్ చేసేసుకొని 2 పీసులు ఇక్కడ దీనికి ఇలా కుట్టేసుకోవాలి. ఇది కుట్టి తిప్పి మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇది కుడదాం, వెనక పీస్ రెడీ చేద్దాం. వెనక భాగం మీద ఈ పట్టీని మనము పైన పెట్టి స్టిచ్ చేస్తాం. స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని దీన్ని తిప్పేసేయాలి. తిప్పి హెమ్మింగ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినంతనే 1½ ఇంచు మనం కుట్టుకొదిలాం, అంత మాత్రమే ఇప్పి చేస్తాం. అంటే కింద భాగం ఫినిష్ చేయడానికి ఇలా చేసింది. దీన్ని ఇలా మడితే ఇలా హెమ్మింగ్ చేస్తాం. సో మొత్తం దీన్ని స్ట్రైట్గా వెనక భాగం టక్స్ మీద నుంచి అలానే కుట్టుకుంటూ పోవాలి. బ్లౌజ్ మొత్తం చేతులు బాడీ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన చేతి చుట్టూ లూజ్ ఎంతనో అంత మార్క్ చేసుకోండి. ఇక్కడ 1 ఇంచు మనం 1 ఇంచు వదిలాం కదా, మొత్తం మార్క్ చేసేసుకొని ఒక కుట్టేసుకోండి. ఫస్ట్ ఇటు సైడ్ ఇటు సైడ్ వేసిన తర్వాత మీ కరెక్ట్ ఆల్తి బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని మళ్ళీ కుట్టేయచ్చు. ఇప్పుడు ఈ స్టిచ్ వేసుకొని మీ ఆల్తి బ్లౌజ్ చూసుకొని రౌండ్ ఇక్కడ ఇక్కడ అంతా లూజ్ చెక్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఇది స్టిచ్ చేద్దాం. ఇలా మనం మార్క్ చేసుకున్న 1 ఇంచుని స్టిచ్ చేసుకుంటా పోవాలి స్ట్రైట్గా. లేదు కొంచెం తక్కువైనా కుట్టుకొని మనము మనకు కావాల్సిన లూజు మన స్టిచ్చింగ్ ఫిట్టింగ్ అంతా చెక్ చేసుకొని స్టిచ్చెస్ 2-3 వేసుకొని మనము మన ఫిట్టింగ్ చెక్ చేసుకొని మళ్ళీ లూజ్ ఉంటే వేసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్లౌజ్ని రెడీ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ ప్రాసెస్ ఆఫ్ బ్లౌజ్. హెమ్మింగ్ హుక్స్ మినహా మన బ్లౌజ్ మొత్తం ఇప్పుడు రెడీ అయిపోయింది. దీని తర్వాత మన హుక్స్ హెమ్మింగ్ ఇక్కడ కాజాలు హుక్స్ తర్వాత హెమ్మింగ్ చేసుకొని ఫిట్టింగ్ చెక్ చేసుకొని మన బ్లౌజ్ రెడీ చేసుకోవాలి.